హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను అసలు యాక్చువల్గా ఈ వీడియో పోస్ట్ చేయడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎవరైతే ఇప్పుడు మీరు చూడబోతున్న ఆ లేడీ ఎంత ఇన్స్పైరింగ్ చేసిందో నన్ను, ఇంత స్ట్రాంగ్ ఉమెన్ కూడా ఉందా అని అనిపించింది దేశం కోసం. సో ఆ మాటలు ఆ వీడియోలోనే వినండి. కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేను మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్లో ఆవిడ వాయిస్ కూడా మీకు యాడ్ చేస్తాను. ఈవిడ ఒక గ్రేట్ లేడీ అని చెప్పచ్చు, మనందరినీ కూడా ఇన్స్పైరింగ్గా చేసే లేడీ అని చెప్పచ్చు. అంత స్ట్రాంగ్ ఉమెన్ని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మేజర్ దౌండియాల్ వైఫ్, ఇతను టెర్రరిస్ట్ చేతిలో నిన్న చనిపోయాడు. కానీ ఎవరైనా కూడా బాధ అనేది ఉంటుంది, కానీ ఆ బాధలో కూడా ఆమె ఎంత స్ట్రాంగ్గా చెప్పిందంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళంబట నీళ్ళు వచ్చేలా అంత స్ట్రాంగ్గా స్టేట్మెంట్ ఇచ్చింది. తను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుందని, తను ఇష్టపడుతుందని, కానీ జెలస్గా కూడా ఉందని చెప్పి, ఎందుకంటే నువ్వు నేషన్ని ఎంత బాగా లవ్ చేస్తావు అనే విషయంలో నేను చాలా జెలస్గా ఫీల్ అవుతున్నాను. నీ లైఫ్ని మొత్తం కూడా సాక్రిఫైస్ చేశావు. ఆ పీపుల్ ఎవరో కూడా మీకు తెలియకుండా వాళ్ళ కోసం నువ్వు సాక్రిఫైస్ చేయడం అనేది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మీరు నా హస్బెండ్ అని చెప్పుకోవడం కూడా నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఆ తర్వాత అందరినీ రిక్వెస్ట్ చేసింది, మీరెవరు కూడా సింపతి చూపించాల్సిన అవసరం లేదు, అంటే యు హోల్డ్ ఏ పొజిషన్ మచ్ హయ్యర్ దాన్ ఆల్ ఆఫ్ అస్ హియర్ అని చెప్పి తను సెల్యూట్ చేసింది. తర్వాత లాస్ట్ వర్డ్స్గా ఏం చెప్పిందంటే, చాలామంది ఆర్మీ అంటే వాళ్ళు పెళ్లి చేసుకోరు, అయినా కూడా వాళ్ళు ఆర్మీలో పర్వాలేదు అన్నంత ధైర్యంగా వాళ్ళు ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయడానికి ఉన్న వాళ్ళ స్పిరిట్ని నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అని చెప్పి ఆవిడ ఆ డెడ్ బాడీ ముందు ఇవన్నీ కూడా చెప్పడం అనేది నిజంగా కూడా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించి, ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు దేశం పట్ల అని చెప్పి. ఇంకా ఈవిడ చెప్పిన మాటలు అందరినీ కూడా ఒక థింకింగ్ వచ్చేలాగా చేస్తున్నాయి. ఎందుకు ఆర్మీ మెన్ని పెళ్లి చేసుకోరు అనే దానికి కూడా ఆవిడ చెప్పడం, ఆవిడ మాటల్లో కూడా ఇందాం. సేమ్ ఆవిడ వాయిస్ కూడా యాడ్ చేస్తున్నాను. అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల కొంచెం కష్టమవుతుంది అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, అది వినేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత స్ట్రాంగ్ గా మెసేజ్ ఇచ్చిందో. ఇలాంటి లేడీస్ ఉంటే అందరు కూడా చాలా స్పోర్టివ్గా వర్క్ చేస్తారు. ఆర్మీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజంగా ప్రతి ఒక్కరూ కళ్ళంబట్టి నీళ్ళు వచ్చేలాగా తను ఇచ్చిన వర్డ్స్ అయితే నిజంగా నాకు హత్తుకున్నాయి. అలాగే ఇంకొక వీడియో కూడా మీకు యాడ్ చేస్తున్నాను. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మన సైన్యం కాశ్మీర్లో పనిచేస్తుందో కూడా చూడండి. ఆ వీడియో కూడా మీకు యాడ్ చేస్తున్నాను. వాళ్ళని నేను లైవ్లో యాక్చువల్గా కాశ్మీర్కి వెళ్ళినప్పుడు చూసాను ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారనేది. నిజంగా మనం ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నామంటే కేవలం వాళ్ళ ధైర్యం. ఒకసారి మన ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ ఈ వీడియో మీరు చూడండి. Thank you.
Go India, go back. Go back. Go back. Go back. Go back. 就是他唱歌的时候是吧，你们听我说一下，哎，我家的歌里到啊，这是什么歌？就我们那天，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 
Come on.